మీరు మీ శ్రీమతి గారు మీ ఇద్దరులో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అంటే ముందు వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా తెలియకుండా మనం అన్కండిషనల్గా ప్రేమించాలని చెప్పారు కదా లేదు నేనే ప్రపోజ్ చేశాను మీరే ప్రపోజ్ చేశారు అన్కండిషనల్గా ప్రస్తుతం షీఈస్ మీ ఫిల్మ్ క్రిటిక్ ఆవిడేనా లేకపోతే మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో మీ దృష్టిలో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఓం, ఉపేంద్ర సూపర్, తర్వాత ఏ ఓం. ఓం మీకు బాగా పేరు తెచ్చిన ఫస్ట్ టైం అది. ఇదన్నీ ముందు నేను డైరెక్ట్ చేసిన ఫిలిం అది ఓం. ఓం టైంలో ఒక డైరెక్టర్గా, అది ఓన్లీ డైరెక్ట్ చేశాను కదా, యాక్ట్ చేయలేదు. ఓం డైరెక్టర్గా మంచి. మిమ్మల్ని డైరెక్ట్ చేసిన వారిలో మీకు నచ్చిన వారు థ్రిల్లర్ మంజు, ఈవీవి కోర్స్ ఉపేంద్ర గారు, సాయి ప్రకాష్, రాజేంద్ర సింగ్ బాబు, ఉపేంద్ర. ఓకే ఓకే, మీకే మార్క్స్ వేసుకున్నారు మీరు. సౌత్ ఇండియాలో మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? రజనీకాంత్, మమ్ముటి, చిరంజీవి, విష్ణువర్ధన్. దాంట్లో కరెక్ట్గా రజనీకాంత్ ని ఫస్ట్ డే రాశారు. రజనీకాంత్ రజనీకాంత్ మీతో కలిసి నటించిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చినవారు? నయనతార, రవీనా టండన్, ప్రేమ, ప్రియాంక. ప్రియాంక 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 ఎందుకు ఎందుకు చెప్పాలి చెప్పాలి అవును చెప్పండి ప్రియాంక పదిసారి చెప్తారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగు సినిమా యంగ్ హీరోల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నవారు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్. డెఫినెట్గా నేను కంపేరే చేసేలాంటి మీరు ఇది లేదు, అందరూ ఈక్వల్గా చెప్పారు. అందరికీ తెలుసు నేనేం చెప్పేది, నేను ఫ్యాన్గా చెప్తున్నాను. నాకు నలుగురు ఇష్టం దీంట్లో, దీంట్లో నేను బైఫర్కేట్ చేసేలేదు. సో తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు స్ట్రైట్ ఫిల్మ్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ప్రొడ్యూసర్ వింటూ ఉంటారు కదా, ఎవరో ఒక ప్రొడ్యూసర్ స్పందించి ఇవాళ మీకు వచ్చి సైన్ చేసేస్తారు. ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు, ఇంకేమైనా స్పెషల్ గా ఏమైనా ఉందా? ఇలాంటి సబ్జెక్ట్ చేసిన తర్వాత యోచన చేస్తాను. యోచన చేస్తారు, ఇప్పుడేమీ లేదు. అవును, బట్ చాలా సంతోషంగా ఉంది ఉపేంద్ర గారు మీతో మాట్లాడడం. అండ్ ఇవాళ మా దిల్సే ప్రోగ్రామ్ లో భాగంగా మీకేమన్నా ఈ మధ్య కాలంలో తినంది తాగంది ఏమన్నా ఉందా, లేక చిన్న కోరిక ఏమన్నా ఉందా? ఇప్పుడు వరకు అదే మాట్లాడాము, కోరిక ఉండకుండా ఉండాలి అని. ఇప్పుడు చిన్న చిన్న పర్లేదు, కాఫీ తాగుతాము. కాఫీ రైట్.